మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఒమిక్రాన్ వైరస్ వేరియంట్పై అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రామయ్యంపేట పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎస్ఐ మాట్లాడుతూ, కరోనా వ్యాధి తగ్గింది అనుకుంటే కొత్తగా ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుందని, కావున మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఆటోలలో టాక్సీలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ తెలిపారు. రాదు అనే ఆలోచనలు ఉన్నారు చాలా మంది. అట్లా లైట్ తీసుకొని ఇప్పుడు ఎట్లయితే ఫంక్షన్ లో వైరస్ యొక్క విజృంభణ అనేది మనం ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో చూసినాం. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి రిలాక్స్ అయ్యి అందరూ నార్మల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడి మళ్ళీ ఒమిక్రాన్ అనే మ్యూటేషన్ రూపంలో మళ్ళీ కరోనా వైరస్ అటాక్ అవుతుందని కొన్ని వాస్తవాలను మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంతకుముందు మనం కరోనా పీక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము, మాస్క్ ధరించడం కావచ్చు, శానిటైజర్స్ వాడడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ పాటించడం కావచ్చు, అవసరమైతే బయట తిరగకపోవడం కావచ్చు, హెల్త్ పరంగా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, చాలా రకాల జాగ్రత్తలు పాటించి మనని మనం సర్వే చేసుకుంటూ ఎదుటోళ్ళకు మనం మన నుంచి కరోనా వ్యాప్తి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము అవన్నీ జాగ్రత్తలు ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి మా తరపు నుంచి స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఎవరైతే మాస్క్ లేకుండా బయటకు తిరుగుతారో బయటకు వస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అవసరమైతే తప్ప బయటకు అన్నెసరీ తిరగకుండా ఉండాలని మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తాం.